हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मल्टीटास्किंग होम मेकर। हाय फ्रेंड्स, ई रोज नेनु मीकु चपाती पिंडी सॉफ्ट गा फास्ट गा 1 मिनट लोने ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి। దానికోసం నేను ఒక్క మిక్సీ జార్ మాత్రమే యూజ్ చేస్తున్నాను। అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నా లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా ఛానల్ కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది। ఈ చపాతీ పిండి పిసకడానికి ఏంటంటే నేను ఒక్క మిక్సీ జార్ మాత్రమే యూజ్ చేస్తున్నానని చెప్పాను కదండి। ఈ మిక్సీ జార్ లోకి నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నానండి, చపాతీ పిండి ఏదైనా పిండి అండి, ఒక గ్లాస్ తీసుకోండి। అది అన్నపూర్ణ కావచ్చు, ఏ బ్రాండ్ అయినా కావచ్చు। ఈ విధంగా మిక్సీ జార్ లోకి ఇలా ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే గ్లాస్ తో పిండి వేసుకున్నామో అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ లోపు వాటర్ యాడ్ చేసుకోవాలండి। హాఫ్ గ్లాస్ లోపు వాటర్ యాడ్ చేసుకోవాలి। అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే గనుక పిండి అనేది పల్చగా అయిపోతుంది। సో హాఫ్ గ్లాస్ లోపు వాటర్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దానికి సరిపడా salt అనేది దీంట్లో యాడ్ చేశాను, చూడండి వాటర్ యాడ్ చేసేసాను। ఎక్కువ అయితే యాడ్ చేయకూడదండి, కొలత పర్ఫెక్ట్ గా ఉండాలి। ఇదే మెజర్మెంట్ మనము హోమ్ మేకర్ అయినా కానీ చపాతీ మేకర్ అని బయట దొరుకుతాయి కదా, వాటిల్లో కూడా సేమ్ మెజర్మెంటే పనిచేస్తుంది। ఒకటికి హాఫ్ గ్లాస్ లోపు లేకపోతే హాఫ్ గ్లాస్ అయితే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది, హాఫ్ గ్లాస్ లోపు అయితే కరెక్ట్ గా ఉంటుంది మెజర్మెంట్। ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మిక్సీ జార్ పెట్టేసుకొని 30 సెకండ్స్ మిక్సీ వేసుకుంటే ఈ విధంగా పిండి రెడీ అవుతుందండి। ఈ విధంగా రెడీ అయిన పిండిని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు। పిండి చూడండి అస్సలు అంటుకోదు, అది హోమ్ మేకర్ అయినా కానీ చపాతీ మేకర్ అయినా కానీ లేకపోతే మిక్సీ జార్ అయినా ఏదైనా కావచ్చండి। ఒకటికి హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటరే యాడ్ చేయాలి, హాఫ్ గ్లాస్ అయితే కొంచెం మెత్తన అంటుకుంటూ ఉన్నట్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు। చూడండి ఇది క్లీన్ చేసుకోవడం కూడా సులభమేన, మిక్సీ వేసుకున్న తర్వాత కూడా కడుక్కోవడం బ్లేడ్స్ కంటుకుంటుందని కడుక్కోవడం కష్టమని అనుకుంటూ ఉంటారు। తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకసారి దాన్ని మళ్ళీ మిక్సీ వేయండి। మిక్సీ వేస్తే కనుక ఈ విధంగా బ్లేడ్స్ కంటుకున్నది కూడా పిండి వచ్చేస్తుంది అన్నమాట। జస్ట్ దాన్ని ట్యాప్ కింద తిప్పేసుకొని కడిగేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కష్టపడే పని లేకుండా। చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చేతికి అంటుకోకుండా। సో ఈ విధంగా జస్ట్ అలా ఉంచేసి చాలా సాఫ్ట్గా వచ్చిందండి పిండి అనేది, చాలా ఈజీగా అసలు అయితే 1 మినిట్లోనే అయిపోతుంది। 2 మినిట్స్ టైం అండి మొత్తానికి, అంతకంటే ఎక్కువ పట్టదు। తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే కనుక ఇంకా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి చపాతీలు అనేవి, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టకపోయినా కానీ మెత్తగానే వస్తాయి, చేత్తో ఇలా తుంచితే చాలు తునుగుతూ ఉంటాయండి, చక్కగా వస్తాయి చపాతీలు। ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు అందుతుంది। ఇంకొక టిప్ ఏంటంటే అండి, ఈ మిక్సీలో పిండి కలిపేటప్పుడు కేజీ అనుకోండి ఒక 4 గ్లాసెస్ పిండి అవుతుంది అనుకోండి, 2 గ్లాసెస్ ఒకసారి వేసుకోండి, లోడ్ ఎక్కువ అవుతుంది అన్నమాట అంతా పిండి ఒకేసారి వేస్తే కనుక మిక్సీ తిరగకపోవచ్చు। మిక్సీ పెద్దదా చిన్నదా జార్ అనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి। కేజీ 2 గ్లాసెస్ పిండి ఒకసారి, 2 గ్లాసెస్ పిండి ఒకసారి అలా వేసుకోండి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట।